రాజకీయ అవకాశాల్లో అది ఆ రిప్రజెంటేషన్ ఈ 35 సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా మరి ఇవ్వలేదు. దీనికి కారణం మేము అడగలేదని ఇవ్వలేదు, దీనికి ఇవ్వకూడదని ఇవ్వలేదో తెలియట్లేదు. మరి కొంతమంది నాయకులు అయితే మీరందరూ కూడా దళితుల్లో పుట్టి దళిత నాయకులు అయ్యారు, నేను దళితుల్లో పుట్టకపోయినా దళిత నాయకున్నాయనని మన డిప్యూటీ స్పీకర్ గారు కోలగట్ల వీరభద్ర స్వామి గారు ఎప్పుడు చెప్తుండేవారు. అయితే మాకు కోలగట్ల వీరభద్ర స్వామి గారి పైన అపారమైన నమ్మకం ఉంది, ప్రగాఢమైన నమ్మకం ఉంది. రేపు 8వ తారీఖున జరగబోయే డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎస్సీలకి తప్పనిసరిగా అవకాశం కల్పిస్తారని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈ 35 సంవత్సరాలు కూడా ఏ పార్టీ వచ్చినా పల్లకలో మోసేది మా 35,000 మంది ఓటర్లని మర్చిపోవద్దని, రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో మా యొక్క గుండెల్లో మా 35,000 మంది గుండెల్లో తప్పనిసరిగా మా రిప్రజెంటేషన్కి అవకాశం కల్పించి మా ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా మీరు వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవుస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో సంతా సతీష్ గారు పాల్గొన్నాడు. జనాభాలో ఎవరు వాట ఎవరి శాతం ఎంతో